వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ముఖ్యమంత్రి యువనేస్తం స్కీమ్ గురించి చెప్పడానికి లేటెస్ట్ అప్డేట్స్ చెప్పడానికి ఈ వీడియో వేస్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది అడిగేది ఏంటంటే ఈ కేవైసీ ఎక్కడేయాలి, ఈ కేవైసీ మనము ఓన్లీ ప్రజా సాధికార సర్వే ఎక్కడ చేపించుకుంటామో అక్కడే వేయాలా, లేకుంటే వేరే స్టేట్ వేరే ప్లేస్ లో ఎక్కడున్నా కూడా వేయచ్చా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే సో ఈ స్కీమ్ గురించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి, వాటి గురించి కూడా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, సో ముఖ్యమంత్రి యువనేస్తం స్కీమ్ అనేది మనము ఇంతవరకు లాస్ట్ మంత్ వరకు చాలా మంది బయోమెట్రిక్ సో డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి వేశారు. ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది బయోమెట్రిక్ వేశారు. సో వాళ్ళకైతే మనీ అనేది అకౌంట్లోకి డిపాజిట్ అయిపోయింది. సో కాకపోతే ఏంటంటే రీసెంట్గా అంటే నిన్న పేపర్లు ఏమని ఇచ్చారంటే నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఫిబ్రవరి మంత్ నుంచి, సో ఎక్కడైతే మీరు రిజిస్టర్ అయి ఉంటారో అంటే ప్రజా సాధికార సర్వేలో అయితే మీ నేమ్ ఎక్కడ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రీజియన్లోనే మీరు బయోమెట్రిక్ వేయాలి అని చెప్పి ఒక పేపర్లో ప్రకటన అయితే వచ్చింది. ఒకవేళ వేరే చోట అయితే మీకు మేబీ వస్తుంది రాకపోవచ్చు కూడా, అది అంటే దాని గురించి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో మీరు బెటర్ ఏంటంటే మీరు ఎక్కడైతే రిజిస్టర్ అయి ఉంటారో అక్కడే వెళ్ళి ఆ రీజియన్కి వెళ్ళి వేయడమే బెటరు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మేబీ మా పేపర్లో అంటే ప్రకటన ఏమొచ్చిందంటే మేబీ మార్చి నుంచి 2000 చేస్తారో అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే 1000 రూపీస్ వస్తుంది కదా, మేబీ మార్చి నుంచి 2000 చేసే ఒక ప్లాన్లో అయితే గవర్నమెంట్ ఉన్నట్టు తెలిసింది. మేబీ చేయొచ్చు కూడా, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి ముందుకు చేస్తే చేయొచ్చు. మనం చూసినట్టయితే తెలంగాణలో ఆల్రెడీ కేసీఆర్ గారు మనకు 3000 ఇస్తారని చెప్పారు. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో 1000 రూపీసే వస్తుంది, మేబీ ఇంక్రీజ్ చేసినా చేయొచ్చు. సో ఎవరు కూడా వదులుకోకండి, ఒకవేళ మీకు జాబ్ లేకుంటే కొంచెం కష్టమైనా కూడా అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ వేయడానికి ట్రై చేయండి. అలాగే చాలా మంది ఏంటంటే చిన్న మిస్టేక్ చేస్తున్నారు. మిస్టేక్స్ ఏంటంటే, సో మీ ఫిల్ చేసిన తర్వాత ఒకటి ఆప్ట్ అవుట్ అనే ఆప్షన్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ, సో మనం ఏం చేస్తాం సైన్ అవుట్ అనుకొని సైన్ అవుట్ కొడతాం మన పని అయిపోగానే. సో మీ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే కొంతమంది బై మిస్టేక్ ఏంటంటే ఆప్ట్ అవుట్ అని కొట్టేస్తున్నారు. సో ఆ మిస్టేక్ ఎవరు చేయకండి. ఆప్ట్ అవుట్ అంటే సో మాకు వద్దు నిరుద్యోగ పుత్తొత్తు అన్నట్టు మీకు మీరు ఒప్పుకున్నట్టు అనమాట. సో మరి మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ పెద్ద తలనొప్పి అది మళ్ళీ రావాలన్నా కూడా చాలా కష్టము. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ మంత్కి అయితే ఎండ్ అయిపోయింది, ఎవరిని అప్లై చేసుకోవాలన్నా చేసుకోలేరు. ఈ మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరికి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి, అంటే 25th వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ కేవైసీ ఎప్పుడు వేయాలి అంటే 26th నుంచి 31st లోపల వేయాలి ఈ కేవైసీ. సో 26th నుంచి 31st లోపల ఎవరైతే బయోమెట్రిక్ వేస్తారో వాళ్ళందరికీ ఫస్ట్న అమౌంట్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ అయిపోతుంది. సో ఫస్ట్ సెకండ్ వేయకూడదు అంటే వేయచ్చు, ఫస్ట్ సెకండ్ వేసినా కూడా తర్వాత ఒక 48 అవర్స్ టైం పడుతుంది. 48 అవర్స్ తర్వాత మీ అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది. అలాగే 7th, 8th, 10th అనుకోండి, 10th, 12th అయిపోయిన తర్వాత కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే కొంతమందికి రాలేదంట, కొంతమంది చెప్పిన మాట ఇది. సో ఎవరైతే రెగ్యులర్గా తీసుకుంటున్నారో వాళ్ళందరూ కంపల్సరీ ఫస్ట్ లోపలే వేయడానికి ట్రై చేయండి. సో మనకి ఇంతవరకు మొత్తం 11 లక్షల మంది అయితే అప్లై చేశారు. సో కానీ వెరిఫై అయింది వచ్చేసి మొత్తం శాంక్షన్ అయింది 427,000 మందికే శాంక్షన్ అయింది. సో జనవరికి వచ్చేసి 361,000 మంది తీసుకున్నారు నిరుద్యోగ వృత్తి. సో ఏంటంటే చాలా మంది అప్లై చేస్తున్నారు. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కావాలన్నా అప్లై చేసుకోండి. 25th లోపలే అప్లై చేయాలి. మీకు మీ క్రైటీరియా అన్ని కంప్లీట్ అవుతాయి కనుక 26th బయోమెట్రిక్ వేస్తే నెక్స్ట్ మంత్ మనీ అనేది మీ అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది. సో ఈ విషయాలు చెప్పడానికి, అలాగే చాలా మంది ఏంటంటే ఆ బయోమెట్రిక్ కొన్ని చోట్ల హైదరాబాద్లో అంటే కొంతమంది కోచింగ్ తీసుకోవడము ఇలాంటివి చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేసెస్లో ఉండరు మోస్ట్లీ, ఎందుకంటే ఏదైనా కోచింగ్ కానీ బ్యాంక్ కోచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఎందుకు మరి మారుస్తున్నారు నాకు తెలిసి కట్ చేయడానికి అనుకుంటున్నాను. ఎందు మేబీ పేపర్లు అయితే ఆ ప్రకటన వచ్చింది, చాలామంది చూసుంటారు. తెలుగు వాళ్ళకైతే చెప్తున్నాను ఈ విషయము. ఒకవేళ లాస్ట్ మంత్ వరకు అయితే మీరు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా బయోమెట్రిక్ ఇచ్చినా కూడా మనీ అయితే డిపాజిట్ అయింది. సో నెక్స్ట్ మంత్ నుంచి మరి వస్తుందో రాదో చూడాలి. పేపర్ ప్రకటనలు అయితే వాళ్ళున్న రీజియన్కే వెళ్ళి వెయ్యాలి అని చెప్పారు, ఒకసారి అది చెక్ చేసుకోండి. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేను అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అంటే వాళ్ళు చేసేది కరెక్టా, మీ ఒపీనియన్ ఏంటి, వెదర్ మీకు అందరికీ కరెక్ట్గా నిరుద్యోగ వృత్తి అందుతుందా లేదా. సో మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే చాలామంది చూస్తుంటారు కదా, అందరికీ ఒకరు తెలిసిందకపోవచ్చు. మీ ఒపీనియన్ బట్టి అంటే ఎలా జరుగుతుంది అనేది నాకు అందరికీ ఒక ఐడియా అనేది వస్తుంది. సో వెదర్ వాళ్ళు చేసేది కరెక్టా కాదా అని మీ ఒపీనియన్ కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.
కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.